కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించినా స్థానికంగా ఉన్న వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మల్యాల మండలంలోని తక్కలపల్లి గ్రామంలో పర్యటించారు. ఆదివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా బయటపడ్డ రోజువారీ కరోనా కేసుల లిస్టులో తక్కలపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే ఆయన గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాకు మందు లేదు, కేవలం నివారణ ఒకటే మార్గమని, ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నా దయచేసి అనవసరంగా బయటకు రాకండి విజ్ఞప్తి చేశారు. వైరస్ నియంత్రణ కోసం వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు చేస్తున్న సేవలు మరవలేనివని అన్నారు. అవసరానికి మాత్రమే బయటకు రావాలని, యువత అనవసరంగా రోడ్ల మీదకి రావద్దని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గతంలో జరిగిన పల్లె ప్రగతి పనులు నియంత్రణకు ఎంతగానో ఉపకరించాయన్నారు. హాస్పిటల్స్ తిరుగుతున్నప్పుడే ఆయనకి కన అయి ఉంటుంది అనేది అందరం భావిస్తున్నాం. మీ ఆలోచన మీరు కూడా ఒకసారి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే ఏంటి, ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఎంక్వైరీ సార్. మనకి జనవరిలో మార్చిలో అతను టూ టైమ్స్ హాస్పిటల్ వెళ్ళారు సార్, ప్రైవేట్ హాస్పిటల్ సేమ్ హాస్పిటల్కి ఎప్పుడు 17th రోజు కూడా మళ్ళీ వెళ్ళినారు సార్, విజిట్కి వెళ్తారు. ఓకే, అక్కడ ఆ రోజు డాక్టర్ లేదని చెప్తే మళ్ళీ అతను బయటకు వెళ్తారు సార్. ప్రతిసారి వాళ్ళ అక్క కొడుకు కానీ అన్న తమ్ముని కొడుకుతోనే వెళ్తున్నారు సార్. 17th వెళ్ళినప్పుడు అతను లేడు అని చెప్పేసి చెప్తే మళ్ళీ రిటర్న్ వచ్చారు. వచ్చేసి 23rd రోజు వెళ్ళినప్పుడు డాక్టర్ చూసి ఇతనికి కొద్దిగా తీసుకోవడానికి ఇబ్బంది లేదు, నెక్స్ట్ స్వెల్లింగ్ ఉందని చెప్పేసి అతనికి ఒకటి క్యాన్సర్ టెస్ట్ కోసం కరీంనగర్ రాయడం జరిగింది సార్. టెస్టింగ్ ప్రజెంట్ హై రిస్క్ లో ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని అటాచ్ చేయాలి, మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళు వాళ్ళ భార్య వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళ బాబు ఇక్కడికి రాలేదు సార్. వాళ్ళు డైరెక్ట్ హైదరాబాద్లోనే నిమ్స్ లో వాళ్ళ బాబు అటాచ్ అయినారు, అతను ఇప్పటివరకు ఇంటికి వెళ్ళలేదంట, వాళ్ళ ఫాదర్తోనే ఉన్నారు. వీళ్ళ కూతురు దగ్గర కూడా వెళ్ళినప్పుడు హాఫ్ అన్ అవర్ టైం ఉన్నారంట సార్, జస్ట్ ఒక టీ తాగేసి వచ్చేసారు. అక్కడ లేదు సార్, 17th రోజు కూడా మళ్ళీ ప్రతిసారి వచ్చినప్పుడు ఇక్కడ తగ్గలపల్లిలో ఉన్నారు. సో ఇక ఇంకొకటి ఏంటంటే ఇతనికి 2 ఇయర్స్ క్రితము కాలికి సర్జరీ అయింది సార్, ఇక్కడ మూమెంట్ కూడా లేదు, ఇక్కడ బయటకు తిరగడంట. వాళ్ళ భార్యను పిల్లలు ఇది జరిగి ఉంటుంది కదా లేదు సార్, అట్లా మనం అన్ని రకాలుగా చూస్తున్నాం సార్. ఏదైనా అనుమానం కూడా వాళ్ళని హోమ్ క్వారంటైన్ పెట్టడం. పూర్తి వివరాలు తీసుకోండి సార్, పూర్తి వివరాలు తీసుకోండి. సీరియస్గా మనం కాన్సన్ట్రేషన్ చేస్తేనే ఇంకా మహమ్మారి వ్యాపించకూడదు. మీరు కూడా జాగ్రత్త, మన ఆశావర్కర్లు అలర్ట్ చేయండి. మనం కంటైన్మెంట్ జోన్ చేసాం సార్, 5 డేస్ సార్ సర్వే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు సార్, 5 టీములు పెట్టి. ఓకే, 2 డేస్లో సర్వే కంప్లీట్ అవుతుంది సార్, ట్యాబ్లెట్ కూడా ఎంట్రీ చేస్తున్నాం సార్. ఓకే, ఇంకా మనకు ఇంకెక్కడెక్కడ వెళ్ళిన కూడా ఆ పేషెంట్ ఆ రోజు అతనితో ఉన్న పేషెంట్లను కూడా లిస్ట్ తీసుకొని వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉందా అనేది కూడా మనం రైజ్ అవుట్ చేస్తాం. జాగ్రత్త చేయండి.